तेलंगाना जन समिति पार्टी के सदर प्रोफेसर कोंदंडा राम ने हाईटेक टीवी से बात करते हुए कहा है कि मेन मार्च के मौके पर यह तय किया गया है कि हुकूमत गैर कानूनी तौर पर सरकार चला रही है, जिसके खिलाफ सारे पार्टीज को मिलकर एक प्लेटफॉर्म के जरिए काम करना होगा। इस पहल में दीगर तंजीम और दीगर पार्टीज ने भी बड़ी जोर शोर से हिस्सा लिया है। आगे के प्रोग्राम्स किस तरह से होंगे वो तय होने पर मीडिया को इस बात की इतला दी जाएगी। आइए जानते हैं मजीद तफसीलात, उन्होंने क्या कहा। मार्च के राजकीय भावों पर काफी लोग बातचीत, गैर कानूनी तरीके से सरकार चला रही, इसको खत्म करना है। सब लोग मिलकर एक जमहूरियत तेलंगाना बनाने के लिए मिलकर एक साथ जुड़कर काम करने का अभी वक्त आ गया, और ये वक्त हम सही तरीके से इस्तेमाल करना है। सब लोग मिलेंगे, एक साथ मिलकर हमारा काम आगे बढ़ाएंगे, यही हम आज के लिए कहना चाहते हैं। अभी थोड़ी दिनों में हम सब लोग मिलेंगे, मिलने के बाद इसके आगे जो कार्रवाई क्या होगा, हमारा प्रोग्राम क्या रहेगा वो हम बताएंगे। दो तीन दिन में हम सब लोग एक बार बैठ के हमारा आगे प्रोग्राम भी हम बताएंगे। कौन से पार्टी को इन्वाइट करेंगे? अभी आज तो खासकर जितने भी लोग हमारा तेलंगाना तहरीक में हिस्सेदार थे वो सब लोग आए यार, जितने लोग थे वो सब लोग आए, अलग अलग संगठन से, अलग अलग जमातों से आए। इसमें पार्टी कम है, जमात ज़्यादा है, तो गैर पार्टी जमात है वो पार्टी से वो जमात ज़्यादा है। सब जमात अभी काफ़ी लोग आए, रेलवे से आए, काफ़ी संगठन से आए, और इसको आगे बढ़ाने के लिए हमारा काम जारी रहेंगे। और ये तो शुरुआत है, आज तो मिलियन मार्च के दिन शुरुआत हुआ, ये शुरुआत के बाद हम मिलकर एक साथ हम काम करेंगे, तो देखेंगे कैसे आगे उसको आगे बढ़ाने के लिए, आगे ले जाने के लिए हम जुड़कर पहला फोरम बनाएंगे। ये फोरम, ये प्रोग्राम भी आज तो ऐलान करेंगे। प्रोग्राम तो आज अब तक गदर साहब भी बताए थे, तो ये प्रोग्राम को आगे ले जाने के लिए ये अब से लेकर के आने वाले 6 महीने हमारा प्रोग्राम, हमारा काम का, हमारा एक्टिविटीज का। प्रोफेसर इंटेलेक्चुअल श्रीकृष्णुड़ లాంటి యుద్ధ చరిత్ర వ్యూహం గలవాడు, చాలా ఓపిక. He has come from that party, I have come from the other side party, that is my right hand speaking now. And any meeting of Ramana and Raj, ఒక వైపు నుండి కులాగడిలో నిలబడినప్పుడు మన అన్న పోతుండగా దండం పెట్టి ఆ ఎమ్మెల్యేకు నా జీవితంలో నీ ఊరుకు రావాలని ఒక కోరిక ఉందని చెప్పిన. ఇద్దరు ప్రజాస్వామ్యంలో పరిపాలిస్తున్నటువంటి ప్రాణాన్ని తెగించి నడిపిస్తున్నటువంటి ఒక విప్లవోద్యమంలో ఉన్న మనమందరము, మేమందరము వాంచేతుల కెట్ల మీద అధికారం. అతని చేతిలో కెట్లమైంది, అతను పెట్టడం పెట్టడమే పార్టీ పెట్టుకున్నాడు, పెట్టడం పెట్టడమే లెఫ్ట్ పార్టీలను తీసుకున్నాడు, త్యాగరణను తీసుకున్నాడు. మనం పెట్టడం పెట్టడమే, ప్రజా సంఘాలు పెట్టుకున్నాము, భూమి కావాలి, నీళ్లు కావాలి, పొలం కావాలి, ఇదే కానీ వాట్ ఈస్ ది పొలిటికల్ పవర్? కొట్టండి చప్పట్లు, ఒక మాట రాశారు అధ్యక్ష కొట్టును, అదెందుకంటే మీ పార్టీ మెంబర్ కాదు, రేపు వచ్చేది లేదు, సంఖ్యలేదు స్టేట్ పర్లింతని ఏమంటాడు? సహజ వనరుల సంరక్షణ సదస్సు, సహజ వనరులు అంటే గంగా తల్లి నీళ్లు, కృషిక భూములు, అన్ని వనరులు. రెండవది జీవనోపాధుల కల్పన, అంటే దీనిని పనిచేసుకోవడానికి కల్పన అన్నిటికంటే ముఖ్యం. ఈరోజు కోదండ రామన్న పార్టీ పెట్టిన తర్వాత మీ ముందు ఎజెండాను తీసుకొచ్చింది ప్రజాస్వామ్య పాలన. ఆయన ఎత్తుంది పెట్టింది ఎందుకంటే, ఒరే నాయన మేము అన్ని చదువు ఉన్నాము, చిన్నప్పటి నుండి ఉన్నాడు ఆయన, నేను తాను తిన్నాము, నచ్చలేటి పాటలు ఉన్నాము, ఎన్ని చేసినా చాలా సార్లు కలుస్తున్నాము,
ఉద్యమాన్ని ఎక్కడిస్తాము. అయితే విషయం ఏంటంటే ఒక దగ్గర ఒక జంక్షన్ దగ్గర చీల్చినప్పుడు అప్పుడు మనం చెప్పేది ఉండే హూ ఇస్ గోయింగ్ టు రూల్ తెలంగాణ నౌ నౌ ఆల్సో ఐ పుట్ ఇన్ ద సేమ్ క్వశ్చన్ ఏ తెలంగాణ ఎవరు పరిపాలించాలి. ఈ భూస్వామ్యం ఉన్నటువంటి ఫ్యూడల్ తెలంగాణలో ఉన్న ఈ భూస్వామి గడిలో ఉన్నవాడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అతని తక్కువ కాదు, గ్రేట్ పాలిటీషియన్ కాదు, ఏ గ్రేట్ క్రిమినల్ పాలిటీషియన్. నేను చాలా గుట్ల పడతాం. ఇఫ్ హీ ఈజ్ నాట్ బీయింగ్ ఏ గ్రేట్ క్రిమినల్ పాలిటీషియన్ హౌ వి బోత్ ఇంటలెక్చువల్ నక్సలైట్స్ అన్న ఇంకోటి ధొర్రి బాధ్యతలు ఉండగా లుంగి మీద ఉండగా తల్లి పట్టకపోతున్నా ఇంటికి పోయి ఏడ్చిన అది ఏదో క్రిమినల్ ఆ క్రిమినల్. సో ఒక క్రిమినల్ పాలిటీషియన్ చేతిలో పెట్టబోయింది చాలా క్రిమినల్. ఇక్కడ ఉన్న భూస్వామ్య గడిలో ఉన్న దొర మా ఐఏఎస్ ఆఫీసర్ మురళన తుషాసార్ మాట్లాడుతుంది ద ల్యాండ్ ఇక్కడ గడిలో ఉన్న భూస్వామి దొర నీ పాంచాన్ని గులాబోలి అన్న దొర చాలా తెలివిగా మన ఉద్యమంలోకి వచ్చి దాన్ని నూతన భూస్వామి విధానంలోకి తీసుకొచ్చాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు గుర్తించకపోతే కోదండ రామన్న చెప్పినటువంటి ఉద్యమంలో పాల్గొనాలి అని ఆలోచిస్తాను. ఒకవేళ అన్న ఓకే అంటే అప్పట్లకనే విలియం మార్చు అదంతా చేస్తామో లేదు 1200 మంది అమరవీరుల కుటుంబాలు తీసుకొని రేపటి నుంచే మార్చ్ చేద్దాం 6 నెలల పిలిచకపోతే నా పేరు పెద్దగా మన గుర్తు నీ కూడా వేలాది వేలాది పొట్టి ఫ్యాన్ తీసుకుంటున్నారని తెలియదా
ప్రాణ తీసుకుంటే ఏమవుతుంది? భార్య పిల్లలు కొట్టి ఆకు పాకులు కొట్టి ఒరే నేను ఒక వినతి పత్రం ఇస్తా, 28 ఏళ్ల కిందట పెట్టిన అమ్మ కూడా పోలీస్ స్టేషన్ పేల్చేసింది, నన్ను పట్టుకుపోతారు, ముఖ్యమంత్రి ఒక వినతి పత్రం ఇస్తా. కనుమంతురా ఆసిఫాబాద్ లో పెట్టినటువంటి స్లీపర్ పెట్టినటువంటి కేసు ఇప్పుడు వచ్చింది, నా భార్య పిల్లలు ఏడుస్తుండ్రు, నేను దర్వలేను, నీతో మాట్లాడతా. కల్వన్ పోరా ఎన్ఐఏ వాళ్ళు వచ్చి నా ఇంటిని చుట్టూ ఉంటే నా భార్య పేరు పేరు నానా మీకు జ్ఞానం.